హాయ్ అందరి నమస్తే, నేను మీ వినోద్ కుమార్. మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక రైతు అయితే తనకున్న పత్తి పంటను అయితే ఈ చీరలను కంచెలాగా ఉపయోగించుకొని తన పంటలను అయితే అడవి జంతువుల నుండి అయితే రక్షించుకోవడం అయితే జరుగుతుంది. మరి దీనికోసం అయితే ఈ చీరలను ఎన్ని కేటాయించడం జరిగింది, అదేవిధంగా ఇలాంటి కర్రలు ఎన్ని అవసరం పడ్డాయి, వీటి కోసం ఎంత ఖర్చు చేయడం జరిగింది, వీటిని ఎక్కడి నుండి తీసుకురావడం జరిగింది, వీటిని ఏర్పాటు చేయడానికి మరి కూలీలను ఉపయోగించారా లేకుంటే తనే సొంతగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందా అనేది ఈరోజు వీడియోలో అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ పత్తి చేను వచ్చేసి మనకు 3 ఎకరాలు అయితే ఉంటుంది. అయితే ఈ కర్రలు వచ్చేసి మనకు 750 కర్రలు అయితే అవసరం పడ్డాయని రైతు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ చీరలు వచ్చేసి మనకు మొత్తం 3 ఎకరాలకు కలిపి 250 చీరలు అయితే అవసరం పడ్డట్టు రైతు అయితే చెప్పడం జరిగింది. అంటే ప్రతి చీరకు ఈ కర్రలు వచ్చేసి 3 అవసరం పడ్డాయి. అయితే దీన్ని ఏర్పాటు చేయడానికి ఇద్దరు కూలీలతో అయితే దీని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే వీటి ఖర్చు వచ్చేసి మనకు మొత్తం 250 అంటే ఎక్కువ కొన్నందుకు మనకు 16 రూపాయలకు ఒక చీర అయితే పడ్డది. మొత్తం 16 x 250 అంటే మనకు 4000 రూపాయలు అయితే ఈ చీరల ఖర్చు అయితే ఖర్చు అయిందని చెప్పచ్చు. అదేవిధంగా కూలీలకు వచ్చేసి 200 చొప్పున ఇద్దరు కూలీలకు 400, అంటే మొత్తం మనకు వచ్చేసి 4400 రూపాయలు అయితే ఈ చేనుకి అయితే ఖర్చు అయిందని చెప్పచ్చు. అంటే వీటి కోసం అయితే ఖర్చు అయిందని చెప్పచ్చు. అయితే ఈ చేనుకు మధ్యలో దారి ఉండడం ద్వారా ఈ రైతులు అనేవారు అటు ఇటు నడిచే అవకాశం ఉంది. దీనికోసం కూడా నాలుగు గేట్లు అయితే ఏర్పాటు చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే నైట్ వచ్చేసి మనకు 9 గంటలకు వచ్చేసి ఈ రైతు అయితే కట్టుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ చీరలు ఇట్లా అమర్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఈ అడవి జంతువులు వచ్చి ఇతని పంటనైతే నాశనం చేసినట్టు మనకు ఆనవాళ్ళు అయితే కనిపించడం లేదని చెప్పచ్చు. ఇలా తన చేను చుట్టూ ఈ చీరలను కంచెలాగా ఉపయోగించుకొని తన పంటలను అయితే రక్షించుకోవడం అయితే జరుగుతుంది. అయితే వీటి కోసం అయితే 4400 రూపాయలు ఖర్చు చేసుకొని తన పంటను అయితే రక్షించుకోవడం అయితే జరుగుతుంది. ఇలా తక్కువ ఖర్చుతోటే తన పంటలను అయితే రక్షించుకోవడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది ఏంటంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి ఈ సోలార్ పెన్షన్ అని దానికి వచ్చేసి మనకు దాదాపుగా 10 నుండి 15 వేలు అయితే ఉంటుందని చెప్పచ్చు. ఈ పద్ధతి ఫాలో అయితే తక్కువ ఖర్చుతోటి తన పంటలను అయితే రక్షించుకోవచ్చని ఈ రైతు ద్వారా అయితే తెలుసుకోవచ్చు.